Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాదని అందు ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటూ దివ్యకారుణ్య కేంద్రం తరపున ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనడానికి స్వాగతం పలుకుతున్నాము. ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ కృష్ణవేణి అండ్ హీలింగ్ ఫ్రమ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అండ్ ఆర్థరైటిస్, ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ శ్రీరాములు అండ్ నాగమణి, for salvation of family offered by Madhavi, for departed soul of Talapalli Bhagyam, for departed soul of Boga Maria Karuna Kumar offered by Boga Arogyam, for good health and bright future of B Arogya Mary, B Sanjay Thomas, N Sonia Christopher, B Sunila Mary, B Sudeep Matthew, B Regina Tulsi, B Anuhya, B Ananya, N Vijay, Christopher to do his PG exams well offered by B Arogya Mary Yanam, for good health of Mary Ratna offered by Mary Ratna, for birthday blessings upon Palamari Seti Nirmala offered by Prabhakar, Raviteja, Asha Malati Mariyu family, Thanksgiving Mass offered by Errol Anthony and family, for good health and wealth of family offered by Potnur Ramu, Shalini, Sanjay Shohan and Roshan. Viri yokka uddeshalanu, viri yokka kutumbalanu aayaka deva devuniki samarpistu manamandaram kalisi vari kosam pratyeka vidhanga prarthana cheddam. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మాము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగ్నే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్విని యొక్క మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడునో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడునో సదాకాలం మీకే మహిమ కలుగును గాక. దేవుడు నాకు సహాయము చేయును, ప్రభువు నన్ను ఆదుకొనును. నేను సంతసముతో మీకు బలిని అర్పింతును, నీ మంచితనమును గాను మీకు వందనము అర్పింతును. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మన క్రైస్తవ జీవితంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. అంతేకాకుండా క్రైస్తవులుగా ఈ లోకంలో ఉన్నటువంటి శాతాను శోధనలు జయించడానికి మనకున్నటువంటి రెండు ఆయుధాలు అవి ఏమిటి అంటే, మొట్టమొదటిది దేవుని యొక్క వాక్కు అయినటువంటి పరిశుద్ధ గ్రంథం, రెండవది ప్రార్థనా జీవితం. గత కొద్ది రోజులుగా మనము దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి శక్తిని గురించి, అలాగే దేవుని యొక్క వాక్కు ద్వారా మనము నూతన జీవితం ఎలా జీవించాలి అనేటువంటి అంశాల మీద మనము ధ్యానించి ఉన్నాము. ఈరోజు మనము ఈ యొక్క ప్రార్థనా జీవితం గురించి ధ్యానించబోతున్నాము. ఈ యొక్క ప్రార్థనా జీవితానికి ఉన్నటువంటి శక్తి మాత్రమే కాకుండా దేవుని యొక్క నిర్ణయాలను సైతం, దేవదూతల యొక్క నిర్ణయాలను సైతం మార్చగలిగే శక్తి ఎవరికి ఉంది అంటే, కేవలం ప్రార్థనకి ఉంది. ఈ యొక్క ప్రార్థన ద్వారా కేవలం మనకు కావాల్సింది మాత్రం పొందుకోవడమే కాకుండా మన యొక్క జీవితాన్ని మనం ఎలా మార్చుకోవచ్చు అనే వాటి గురించి
మనమందరం కూడా ధ్యానించుకుందాం. అంతేకాకుండా మనమందరం కూడా ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనబోతుండగా మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి ఈ యొక్క పవిత్రమైన బలి పూజలో పరిపూర్ణంగా పాల్గొనడానికి మన యొక్క పాపపు జీవితాన్ని పాపపు స్వభావాన్ని ఆ యొక్క దేవునికి సమర్పిస్తూ ప్రభు నుంచి పాప క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపా వర ప్రసాదములను అధికము దయచేయుము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము నమ్మిక ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందుదురుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము ఆది కాండము 18వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 20వ వచనము నుండి 32వ వచనం వరకు. కావున దేవుడు సోదోము గోమోరు ప్రజల పాడుపని పైకి పొక్కినది, వారి పాపము పండినది. నేను దిగివెళ్ళి వదంతులు పుట్టుటకు వారు చేసిన చెడు పనులు ఎంతవరకు కారణములో కనుగొందును. వారిని దండింపవలెనని మనవి నా చెవిన పడినది. నేను నిజము తెలుసుకుని తలంచితిని అని చెప్పెను. అంతటా ఆ మనుజులు సోదోము వైపు వెళ్ళిపోయిరి. కానీ అబ్రహాము దేవుని ఎదుటనే నిలుచుండెను. అతడు దేవుని సమీపించి, ప్రభు, దుర్జనులతో పాటు సజ్జనులను సైతము నాశనం చేయదువా? ఆ పట్టణములో సజ్జనులు ఏ 10 మంది ఉన్నచో వారిని బట్టి ఆయన ఆ నగరమును నాశనం చేయకుండా కాపాడవా? మంచివారును చెడ్డవారిని కలిపికట్టుగా నాశనం చేయుట నీకు తగదు. సన్మార్గులను దుర్మార్గులను సమయముగా శిక్షించుట నీకు తగునా? భూలోకమునకెల్లా తీర్పరి అగువాడు ధర్మమును ఆచరింపవలదా అని అనెను. అంతటా దేవుడు సోదోమ నగరములో 50 మంది మంచివారు ఉన్నచో వారిని బట్టి ఎల్లరను క్షమింతును అని చెప్పెను. అబ్రాము, ప్రభు, నేను బూడిద ప్రోగుని, మట్టి మనిషిని, అయినను తెగించి దేవరవారితో మాట్లాడుచున్నాను. 5 తక్కువగా 10 మంది మంచివారున్నా తమ ఏమి చేయుదురు? 5 తక్కువ అగుటచే సమస్త నగరమును వల్లకాడు చేయుదురా అనెను. 45 నేను దానిని నాశనము చేయును అని దేవుడు చెప్పెను. అబ్రాము తిరిగి, ఒకవేళ 40 మాత్రమే ఉన్నా ఎట్లు అనెను. 40 ఉన్నను నేను నాశనం చేయును అని దేవుడు చెప్పెను. అప్పుడు అబ్రాము, ప్రభు, కోపపడకము, ఇంకొక మనవి 30 మాత్రమే ఉండరని అనుకునుము, అప్పుడు ఏమి చేయుదురు అనెను. 30 ఉన్నను నేనేమి చేయును అని దేవుడు అనెను. అబ్రాము, ప్రభు, ఇంకనూ మాట్లాడకు సాహసించుచున్నాను. ఒకవేళ ఆ నగరములో 20 మాత్రమే ఉన్నచో ఏమి ఎగును అని అడిగిను. దానికి దేవుడు, 20 ఉన్నను నాశనం చేయును అనెను. తరువాత
అబ్రాము ప్రభు తాము కోపపడకున్న ఇంకొకసారి మాత్రమే మాట్లాడిదును. ఒకవేళ అక్కడ 10గురు మంచివారు మాత్రమే ఉందరేమో అని ప్రశ్నించెను. దానికి దేవుడు 10గురు మంచివారున్నను చాలు, దానిని నాశనం చేయును అని చెప్పెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. యోహాను సువార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుంచి 15 వరకు. నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది, కానీ ఇప్పుడు మీరు వానిని భరింపలేరు. ఆయన సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమి బోధింపక తాను వినిన దానినే బోధించును, జరగబో విషయములను మీకు తెలియచేయును. ఆయన నన్ను మహిమపరచును, ఏలన ఆయన నాకున్న దానిని నా నుండి గైకొనిన దానిని మీకు తెలియచేయనని చెప్పి తిని. తండ్రికున్నదంతయు నాది, అందుచేత నా నుండి గైకొని మీకు తెలియచేయును అని చెప్పి తిని. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తు నాదిని అందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రార్థన జీవితం మనందరి జీవితాల్లో చాలా ప్రాముఖ్యతను పొందుకుంది. మనమందరము క్రైస్తవులుగా ఎంతో సమయాన్ని ప్రార్థనలో గడుపుతూ ఉంటాం. ఆ యొక్క ప్రార్థన జీవితాన్ని గడించినప్పుడు ప్రార్థనలో మనం సమయాన్ని పొందుకున్నప్పుడు, అంతేకాకుండా ప్రార్థన ద్వారా దేవునితో మన యొక్క సమయాన్ని దేవునికి కేటాయించి సంభాషించినప్పుడు మనకు తెలియకుండానే మనలో ఒక సంతృప్తి లభిస్తుంది అన్నది కేవలం నా యొక్క అనుభవం మాత్రమే కాకుండా మీ యొక్క జీవితాల్లో కూడా ఈ యొక్క అనుభవాన్ని పొందుకొని ఉంటారు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన యొక్క ప్రార్థనా జీవితం ఎలాంటిది అంటే, మనకు అవసరం వచ్చినప్పుడు, మన యొక్క కుటుంబంలో ఏదైనా అవసరం పడినప్పుడు మనం ఎలాగైతే మార్కెట్కి వెళ్తామో, లేదా ఎలాగైతే మనం గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళి మన యొక్క పనులను చేస్తామో, అదేవిధంగా మన యొక్క జీవితాల్లో కూడా మానవులుగా మనమందరము చేసే పని ఏది అంటే, మనకు అవసరమైనప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో వచ్చినప్పుడు మనము ఇమ్మీడియట్గా గుర్తు తెచ్చుకునే వ్యక్తి ఎవరంటే దేవుని గుర్తు తెచ్చుకుంటాం. దేవుని కేవలం గుర్తు తీసుకొని రావడమే కాకుండా మనం దేవునితో సమయాన్ని గడుపుతాం, ప్రార్థన చేస్తాం. ఆ యొక్క ప్రార్థన మనకందరికీ తెలిసిన విధంగా ఎలా ఉంటుంది అంటే, ప్రభువా నా జీవితం నుంచి ఈ యొక్క కష్టాన్ని తీసివేయి, ఈ యొక్క శత్రువును తీసివేయండి, నాకున్నటువంటి ఆర్థిక సమస్యల నుండి తీసివేయండి, లేదా నాకున్నటువంటి ప్రతి ఒక్క సమస్య నుండి నన్ను రక్షించండి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి ఈ యొక్క ప్రార్థనా జీవితం గురించి వచ్చినప్పుడు ఎంతోమంది ప్రార్థన గురించి అనేక విధములుగా, ఎంతోమంది పునీతులు అనేక విధములుగా మనకు తెలియజేస్తున్నారు. ప్రార్థన అంటే ఏమిటి, ప్రార్థనకు ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అనేటువంటి విషయాల మీద. కానీ విలియం కేరీ అనేటువంటి ఒక వ్యక్తి ప్రార్థన గురించి ఇలా చెప్తున్నాడు, ప్రార్థనలో నలిగిపోయిన శరీరాలే దేవునికి నివాస స్థలాలు. ప్రార్థనలో నలిగిపోయిన శరీరాలు అనగా, ప్రేమైన సహోదరి సహోదరుడా, మన యొక్క జీవితం ఎలా ఉండాలి అంటే ప్రార్థనలో మనం కూరుకుపోవాలి, ప్రార్థనలో నిమగ్నమైపోవాలి. అప్పుడే మన యొక్క హృదయాలు ఎలాంటి హృదయాలుగా తయారవుతాయంటే నివాస స్థలాలుగా, అది కూడా ఎవరికి నివాస స్థలముగా, దేవునికి నివాస స్థలముగా మారుతాయని విలియం కేరీ అనేటువంటి వ్యక్తి మనకు తెలియజేస్తున్నాడు. మరి ఈ యొక్క ప్రార్థన సమయానికి వస్తేనే మన యొక్క సంప్రదాయం ప్రకారం
భారతదేశ సంప్రదాయం ప్రకారం మీరు ఎక్కడికి వెళ్ళినా ఏదైనా గుడికి వెళ్ళినా మనం ఒకటి గమనిస్తాం అదేమిటంటే దేవుడిని ఉంచినటువంటి ఆ యొక్క స్థలంకి ముందుగా ఒక గంట ఉంటుంది ఆ యొక్క గంటకు ఉన్నటువంటి పరిస్థితి లేకపోతే ఆ యొక్క గంటను ఎందుకు ఆ యొక్క ప్రదేశంలో ఉంచారు అంటే సాధారణంగా చెప్తూ ఉంటారు ఆ యొక్క గంట దేనికి అంటే దేవుడు ఆ యొక్క గుడిలో నిద్రపోతుంటాడు రెస్ట్ తీసుకుంటుంటాడు ఆ యొక్క గంట కొట్టినప్పుడు దేవుణ్ణి మనము లేపుతాం ఆ తర్వాత మనం దేవునికి ప్రార్థన చేస్తాం అంటే మనం ప్రార్థనకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు మనం మొట్టమొదటి చేయవలసిన పని ఏమిటంటే వెళ్ళి గంట కొట్టాలి ఆ గంట కొట్టినప్పుడు ఆ యొక్క గంట కొట్టడానికి అర్థం ఏమిటంటే నిద్రపోతున్నటువంటి దేవుణ్ణి లేపి ఆ యొక్క దేవునికి మనలో ఉన్నటువంటి బాధలు కానీ కష్టాలు కానీ తెలియచేయాలి ఇది మన యొక్క సంప్రదాయం ప్రకారం చాలామంది చెప్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కానీ ప్రేమైన సహోదరి సహోదరుడా ఈ యొక్క ప్రార్థనా జీవితం ఎలాంటిది అంటే నిద్రపోతున్నటువంటి దేవుని లేపడం కాదు ప్రార్థనా జీవితం ఎలాంటిది అంటే దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు కాబట్టి దేవుని పిలవడానికి కాదు ఈ యొక్క ప్రార్థనా జీవితం ఎలాగుండాలి అంటే నా యొక్క ప్రార్థనా జీవితం ద్వారా నేను మారాలి కానీ దేవుడు కాదు నా యొక్క ప్రార్థనా జీవితం ద్వారా నా యొక్క నిర్ణయాలు నేను మార్చుకోవాలి కానీ దేవుని యొక్క నిర్ణయాలను కాదు ఈ యొక్క ప్రార్థనా జీవితం ద్వారా దేవునితో నేను సంభాషించాలి కానీ దేవుడే నా దగ్గరకు వచ్చి సంభాషించాలని కోరుకోవడం కాదు ఈ యొక్క ప్రార్థనా జీవితం ద్వారా మనం అందరం కూడా ఇలాంటి ఎన్నో రకమైనటువంటి వ్యర్థమైనటువంటి లేదా తప్పుడు అపోహలతో మన యొక్క జీవితాన్ని మనం కేటాయిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుడు Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 మన యొక్క ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి అంటే దేవుడే స్వయంగా మనకు మార్గాన్ని చూపించాడు ఉదయము రాత్రి పగలు అనేటువంటి ఎలాంటి తేడా లేకుండా యేసు ప్రభు నిజన ప్రదేశంలో దేవునితో సమయాన్ని గడిపేవాడు అని మనకి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఎందుకు యేసు ప్రభు ఆ యొక్క దేవునితో వ్యక్తిగతంగా నిజన ప్రదేశంలో సమయాన్ని గడిపేటువంటి పరిస్థితి ఎందుకు యేసు ప్రభుకు రావాల్సి ఉంది ఆ యొక్క యేసు ప్రభుకు ఎందుకు ఆ పరిస్థితి అని మనం ధ్యానిస్తే ఇక్కడ ప్రార్థన అంటే కేవలం మన మోకాలు నిలబడి మన యొక్క విన్నపాలను సమర్పించుకోవడం మాత్రం కాదు ప్రార్థన అంటే మన యొక్క సమస్యల్ని దేవునికి కేవలం సమర్పించడం మాత్రం కాదు ప్రార్థన అంటే దేవునితో వ్యక్తిగతంగా సంభాషించడం ఆ యొక్క వ్యక్తిగత సంభాషణ అనగా మన యొక్క ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు నేను అందరం కూడా ఫోన్ ఉపయోగిస్తున్నాం నాకు ఇష్టమైనటువంటి వ్యక్తితో నేను ఫోన్ మాట్లాడేటప్పుడు నేను సమయాన్ని అస్సలు గమనించను సమయాన్ని అస్సలు పట్టించుకోను ఎంత సమయం అయిందా ఎంతసేపు మాట్లాడానా అని కూడా తెలియదు కొన్నిసార్లు ఈ యొక్క ఫోన్ కంపెనీ వాళ్ళు కూడా ఎలా చేస్తారంటే గంటసేపు మాట్లాడిన తర్వాత ఆటోమేటిక్గా ఫోన్ కట్ అయిపోతుంది అంతవరకు మనకు అర్థం కాదు నేను గంటసేపు మాట్లాడాను అని అంటే అర్థం ఏమిటంటే మనకి ఇష్టమైనటువంటి వ్యక్తులతో మనం మాట్లాడేటప్పుడు మనం సమయాన్ని మర్చిపోతాం మనం ఉన్నటువంటి పరిస్థితిని మర్చిపోతాం మనం అన్నీ మర్చిపోయి ఆ యొక్క వ్యక్తితో లీనమై మాట్లాడుతూ ఉంటాం మీరందరూ కూడా గమనించాలి ఇది కేవలం మన యొక్క జీవితాల్లో జరిగేటటువంటి ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నటువంటి అనుభవం ఈ యొక్క అనుభవం ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే నాకు ఇష్టం లేనటువంటి వ్యక్తితో నేను ఎక్కువసేపు మాట్లాడలేను మాట్లాడకపోవడమే కాదు నాకు ఇష్టం లేనటువంటి వ్యక్తి నేను కొద్దిగా బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తే అసలు ఫోన్ పట్టించుకోం కారణం నేను బిజీగా ఉన్నాను అదే సమయంలో నీకు ఇష్టమైనటువంటి వ్యక్తి ఫోన్ చేస్తే నువ్వు నేను ఎంత బిజీగా ఉన్నా సరే మనం ఫోన్ తీస్తాం ఫోన్ మాట్లాడతాం కనీసం అప్పుడు కాకపోయినా ఇతర సమయంలో లేదా ఖాళీగా ఉన్నటువంటి సమయాన్ని ఆ యొక్క వ్యక్తి కేటాయించి మనము సంభాషిస్తూ ఉంటాం ఆ యొక్క వ్యక్తిగత సంభాషణలో జరిగేటటువంటి పని ఏమిటి అంటే మనము ఒకరిలో ఒకరు లీనమై మాట్లాడుతూ ఉంటాం అంతేకాకుండా
ఒకరికున్నటువంటి అనుభవాలను ఒకరితో ఇంకొకరితో పంచుకుంటూ మనము సంభాషిస్తుంటాం. అనగా అర్థం ఏమిటంటే, ప్రియ సహోదరి సహోదరుడా, నేను నా యొక్క స్వభావాన్ని వ్యక్తిత్వాన్ని ఆ యొక్క సమయంలో మర్చిపోయి నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఆ పక్కన మాట్లాడుతున్నారో ఫోన్లో, ఆ యొక్క వ్యక్తితో లీనమైపోతున్నాను. మరి యేసు ప్రభు లేదా దేవుడు స్వయంగా మనలో నిత్యమై లీనమై ఉండి మనల్ని సంరక్షిస్తూ కాపాడుతున్నటువంటి ఆ యొక్క దేవునితో మనము ఎంతసేపు సమయాన్ని కేటాయిస్తున్నాము? ఇది కేవలం మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నటువంటి సవాలు మాత్రం కాదు, నన్ను నేను ప్రశ్నిస్తున్నటువంటి సవాలు కూడా. నువ్వు నేను ఒక క్రైస్తవుడిగా మనం ఎన్నో పనులు చేయొచ్చు, ఎన్నో సేవలు చేయొచ్చు, కానీ వ్యక్తిగత జీవితంలో దేవునితో నువ్వు ఎంతసేపు సమయాన్ని గడుపుతున్నావు అనేది క్వశ్చన్ మార్క్. మేము సెమినరీలో 10వ తరగతి తర్వాత సెమినరీలో చేరినప్పుడు ఒక గురువు కావడానికి తర్ఫీదును పొందే సమయంలో ఈ యొక్క 15 సంవత్సరాలు ఇంత దీర్ఘమైనటువంటి కాల ప్రమాణంలో మాకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గురువులందరూ కూడా చెప్పేటటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే పర్సనల్ ప్రేయర్. మేమందరం కూడా ఒక సామూహికంగా గుంపుగా కూర్చొని సాధారణంగా అందరము కలిసి ఉన్నటువంటి ప్రార్థనలు చదవడం లేదా జపదాన్ని చెప్పడం, దివ్యబలి పూజలో పాల్గొనడం, ఇవన్నీ కూడా ఒక గుంపుగా చేస్తూ ఉంటాం. దానికి ఎంత సమయాన్ని గడుపుతూ ఉంటాం. కానీ మాకు తర్ఫీదునిచ్చేటువంటి గురువులు చెప్పేటటువంటి విషయం ఏమిటంటే, వారు ఎక్కువగా దానికి ప్రాముఖ్యతను ఎందుకు ఇస్తారంటే, మన యొక్క జీవితంలో సామూహికంగా చేసేటటువంటి ప్రార్థన కాకుండా వ్యక్తిగత ప్రార్థన, పర్సనల్ ప్రేయర్ ఎంతసేపు నువ్వు నేను గడుపుతున్నాము వ్యక్తిగతంగా నీకు నాకు లేదా మనిద్దరికి కాకుండా దేవునికి, మనతో దేవునికి ఉన్నటువంటి సంభాషణ, మనతో దేవునికి ఉన్నటువంటి సంబంధం ఎంత లోతైనది అనేటువంటి విషయాలను మనం ఒక్కసారి ధ్యానిస్తే, ఆత్మ పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. రోజంతా కూడా నేను ఎన్నో పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు చివరికి నాకు ఏం లభిస్తుందంటే, నేను ఈరోజు ఈ పని చేశాను, ఆ పని చేశాను అని కొంత సంతృప్తిగా నిద్రపోతాం. కానీ దేవునితో వ్యక్తిగత ప్రార్థన లేనప్పుడు, వ్యక్తిగత సంభాషణ లేనప్పుడు మనమందరము కూడా ఏదో మిస్ అవుతున్నామనేటువంటి ఒక ఫీలింగ్ మనలో అనిపిస్తే, ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవునికి సమయాన్ని కేటాయించాలి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క అంశం మీద ధ్యానించాలి. అందుకనే మొదటి పట్టణంలో మనం విన్నటువంటి సంభాషణ ఏమిటంటే, అబ్రహాముకు దేవునికి జరుగుతున్నటువంటి సంభాషణ, వ్యక్తిగతమైనటువంటి సంభాషణ. ఒక మానవులుగా, స్నేహితులుగా మనం ఇంకొక వ్యక్తితో ఎలా మాట్లాడుతున్నామో అలాగే అబ్రహాము కూడా దేవునితో సంభాషిస్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడమే కాదు, ఒక విషయం మీద బేరమాడుతున్నాడు. దాని మీద మనము ధ్యానిద్దాం. మన యొక్క ప్రార్థన జీవితాన్ని మనం అందరం కూడా ఒక్కసారి ధ్యానించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నేను దివ్యపల్లి పూజలో పాల్గొంటున్నాను, జపమాల చేస్తున్నాను, కుటుంబ ప్రార్థన చేస్తున్నాను, దానితో నాకు నీకు పని అయిపోదు, ఇంకా ఒక పని బాకీ ఉంది, ఇంకా మనం చేయవలసిన ఒక పని ఉంది. అదేమిటంటే వ్యక్తిగత ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన అనగా కేవలం వెళ్ళి నువ్వు యేసు ప్రభుతో కేవలం ప్రార్థన ద్వారా మాట్లాడడం మాత్రమే కాదు, నువ్వు జీవిస్తున్నటువంటి సమయంలో, నువ్వు వెళ్తున్నటువంటి సమయంలో ప్రతినిత్యము కూడా దేవుని యొక్క ప్రేరేపణ నీకు నాకు కలుగుతూ ఉంటుంది. ఆ యొక్క ప్రేరేపణలో నువ్వు నేను లీనమైతే చాలు, దేవునితో మనం సంభాషించగలుగుతాం, దేవునితో వ్యక్తిగతంగా సమయాన్ని గడపగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు చూస్తున్నాం. దావీదు రాజు కీర్తనల్లో 5వ అధ్యాయము 3వ వచనంలో, ఉదయం ప్రార్థన చేసేవాడు, సంధ్యాకాలం ప్రార్థన చేసేవాడు, ఆ యొక్క దినమంతా కూడా దేవునితో సమయాన్ని గడిపేవాడు. అనగా తనకున్నటువంటి సమయంలో కొద్ది సమయం దేవునికి కేటాయించి సంభాషించేవాడు. అంతేకాకుండా యేసు ప్రభువే మనకు తెలుసు స్వయంగా మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో దేవుడు వ్యక్తిగతంగా
సంభాషించేవాడు, ప్రార్థనలో లీనమయ్యేవాడు. అందుకనే విలియం కేరీ ఏం చెప్పాడేవంటే, ఆ యొక్క ప్రార్థనలో మన మోకాలు నేలను తాకితే మన ఆత్మీయ జీవితం ఆకాశాన్ని తాకుతుంది. అతను ప్రార్థన గురించి విషయాలను చెప్పేటప్పుడు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, నీ యొక్క మోకాలు నేలను తాకితే నీ యొక్క ఆత్మీయ జీవితం ఆకాశాన్ని తాకుతుంది. అనగా అర్థమైందంటే, నువ్వు నేను దేవునికి లోబడి ప్రార్థనలో మనం లీనమై జీవిస్తే మన యొక్క ఆత్మీయ జీవితం రోజు రోజుకు ఎదుగుదలను పొందుకుంటుంది. మన యొక్క జీవితం రోజురోజుకి ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాము అనేటువంటి విషయాన్ని మనము తెలియజేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడు. అందుకని పెద్దలుగా మన తల్లిదండ్రులు కానీ బంధుమిత్రులు కానీ ఎప్పుడు చెప్తుంటారు, ప్రార్థనకి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, నువ్వు ఒకవేళ తప్పులు చేస్తే అది క్షమించమని దేవుణ్ణి అడగాలి అని మనకందరికీ కూడా చిన్నప్పటి నుంచే పెద్దలు నేర్పిస్తూ ఉంటారు. కారణం, మనమందరము కూడా ఆత్మీయ జీవితంలో ప్రార్థనా జీవితంలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఈ విషయం. కానీ మన యొక్క ప్రార్థనా జీవితం ఎలాగుంటుందంటే, ప్రార్థనా విషయానికి వచ్చేసరికి నాకు ఒక ఉదాహరణ గుర్తొచ్చింది. ఒక వ్యక్తి దేవునికి ప్రార్థన చేసేవాడు, ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. ఎలా ప్రార్థన చేసేవాడు అంటే, తనకున్నటువంటి ఒక కోరికను దేవుడు మన్నించి తను తీర్చాలి అని ప్రతిరోజు కూడా పదే పదే ప్రార్థన చేసేవాడు. ఆ యొక్క వ్యక్తి ప్రార్థనకు ఒకసారి దేవుడే ఆలకించి ఆ యొక్క కోరికను తీర్చాలి అని తను కోరుకు దేవుడే స్వయంగా వచ్చాడు. ఆ యొక్క వ్యక్తి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండగా దేవునికి కూడా విరక్తి పొందే విధంగా అతను ప్రార్థన చేసేవాడు. సరే, ఆ యొక్క వ్యక్తి ఇంతగా ప్రార్థన చేస్తున్నాడు కదా, ఇది ఏందో చూద్దాం అని దేవుడు అతని దగ్గరికి వచ్చి అడిగాడు, నీకున్నటువంటి కోరిక ఏమిటి? నేను గమనిస్తున్నాను నువ్వు చాలా ప్రార్థన చేస్తున్నావు, నీ యొక్క కోరిక ఏమిటి అంటే, ఆ యొక్క వ్యక్తి చెప్పాడు, దేవుడా, ఇన్ని రోజులు ప్రార్థన చేసిన తర్వాత నన్ను కనికరించావు. నా యొక్క కోరిక ఏమంటే, నాకున్నటువంటి భార్యను నీవు ఇక్కడి నుంచి తీసివేసి ప్రమోషన్ ఇవ్వాలి. ఆ యొక్క ప్రమోషన్ ఏమిటంటే, ఈ లోకంలో ఉండకుండా ఆమెని నువ్వు తీసుకెళ్ళిపో, నాకు ఆమె వద్దు, నేను భరించలేను అని అతను ప్రార్థన చేశాడు. దేవునికి సడన్గా షాక్, తనకు భార్యగా ఉండవలసినటువంటి ఆ యొక్క వ్యక్తిని తను ఏం చెప్తున్నాడంటే, నాకు అవసరం లేదు, నువ్వు భార్యగా నాకు ఇచ్చావు, నాకు వద్దు అని అతను ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడు అన్నాడు, సరే, నీ యొక్క కోరిక మేరకు నేను ఆమెను తీసుకెళ్తాను. ఆ యొక్క ప్రార్థనను చూసినటువంటి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలు ఎన్ని అంటే, మూడు అవకాశాలు ఇచ్చాడు, మూడు కోరికలు మాత్రమే. ఆ యొక్క మూడు కోరికల్లో మొట్టమొదటి కోరిక ఆల్రెడీ కోరుకున్నాడు, అదేమిటి, తనకున్నటువంటి భార్యను ఈ లోకం నుంచి తీసివేయండి, పరలోకానికి తీసుకెళ్ళిపోండి అనేటువంటి కోరిక. మరి దేవుడు అన్నాడు, సరే, నీ యొక్క మొదటి కోరిక తీర్చబడింది, ఆమెను తీసుకెళ్ళిపోయాడు. మరి నీ యొక్క రెండవ కోరిక ఏమిటి అని దేవుడు అడిగినప్పుడు అతను చాలాసేపు ఆలోచించాడు. ఆలోచించి కొద్ది రోజుల తర్వాత దేవునితో మరొకసారి ప్రార్థన చేశాడు. ఆ యొక్క ప్రార్థన ఏం చేశాడంటే, దేవుడా, నా యొక్క భార్యను తీసుకెళ్ళిపోయావు, ఆ యొక్క భార్యను వీలైతే మరొకసారి నాకు ఈ లోకానికి ప్రసాదించండి, నాకు మరొకసారి భార్యగా ఆమెను ఉంచండి అని అతను దేవుని కోరుకున్నాడు. దేవునికి అర్థం కాలేదు, ఏ వ్యక్తి అయితే నాకు ఈ యొక్క వ్యక్తి భార్యగా అవసరం లేదు అని చెప్పాడో, ఆ యొక్క వ్యక్తి మరొకసారి నాకు ఆమె భార్యగా కావాలని ప్రార్థన చేయడం దేవునికి ఆశ్చర్యం వేసింది. ఎందుకు మరొకసారి ఈ యొక్క కోరికను కోరుకున్నావు, నీకు ఇచ్చిన అవకాశాలు మూడే కదా, ఎందుకు రెండవది ఇలా కోరుకున్నావు అని అడిగితే, ఆ యొక్క వ్యక్తి తన భార్య చనిపోయినప్పుడు ఆ యొక్క భూస్థాపిత కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అతను ఒక విషయాన్ని గమనించాడు. అదేమిటంటే, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆమెను పూడ్చే సమయంలో అక్కడ ఉన్నటువంటి పక్కన వ్యక్తులందరూ కూడా ఆమె గురించి చెప్తున్నారు, అరే చాలా మంచి వ్యక్తి, చాలా మంచిగా జీవించేది, ఒక మంచి స్త్రీ అని అందరూ కూడా అలా మాట్లాడుతుండగా అతను
వినడం గమనించాడు. అది గమనించి నేను తప్పు చేశాను, అతను మంచి వ్యక్తిని, ఇంతవరకు నా భార్యను ఒక చెడ్డ వ్యక్తిగా పరిగణించాను, కానీ ఆ యొక్క వ్యక్తి చెడ్డది కాదు మంచి వ్యక్తి అని ఇతరులు చెప్పడం విన్న తర్వాత అతనికి అర్థమైంది, నా యొక్క అనుభవం అలా ఉంది కానీ ఇతరుల యొక్క అనుభవం ఎలా ఉంది, ఆ యొక్క మంచి వ్యక్తి ఆమె అని గమనించాడు. కాబట్టి దేవుణ్ణి రెండవ కోరిక ఏం కోరాడంటే ఆమెను మరొకసారి నాకు భార్యగా ఇవ్వమని కోరాడు. మరి ఇంకా ఎన్నో కోరికలు ఉన్నాయంటే ఇంకొక కోరిక మాత్రమే మిగిలి ఉంది. ఆ యొక్క కోరికను దేవుడు చెప్పినప్పుడు మూడవ కోరిక ఏమిటో కోరుకో అని అడిగినప్పుడు ఆ యొక్క వ్యక్తికి అర్థం కాలేదు. ఎందుకంటే మొట్టమొదటి కోరిక తప్పు చేశాడు, రెండవ కోరిక ఆ యొక్క తప్పును సరిదిద్దుకోవడానికి మరి యొక్క రెండవ కోరిక అయిపోయింది. ఇప్పుడు మూడవ కోరిక ఏం చేయాలో అర్థం కాక అతను ఆలోచించి చివరికి ఏం చెప్పాడంటే, దేవుడా నా యొక్క మూడవ కోరిక ఏమిటంటే నేను ఏమి కోరుకోవాలో నాకు జ్ఞానాన్ని ఇవ్వు అని అతను అడిగాడు. నేను ఏమి కోరుకోవాలో నాకు జ్ఞానాన్ని ఇవ్వండి అని కోరుకున్నాడు. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, కానీ అంతటితో తన యొక్క మూడు కోరికలు అయిపోయాయి. ప్రియ సహోదరి సహోదరుడా, వినడానికి ఇది ఒక కథ మాత్రమే కావచ్చు, ఒక నవ్వుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ కావచ్చు, కానీ ఈ యొక్క ఉదాహరణను మన యొక్క జీవితంలో మనము ఉంచితే మన యొక్క ప్రార్థనా జీవితం కూడా చాలాసార్లు అలాగనే ఉంటుంది. ఎలాగా ఉంటుందంటే, దేవుడా నాకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా దయచేయని అడుగుతాం. అడిగిన తర్వాత అది కరెక్టా కాదా అని కొద్ది రోజుల తర్వాతనే మనకు అర్థమవుతుంది. నేను కోరుకున్నటువంటి కోరిక కరెక్టా కాదా అనేది దాన్ని కనిపెట్టడానికి మనకు ఎన్నో రోజుల సమయాన్ని పడుతుంది. అందుకని మన యొక్క కోరికలన్నీ కూడా, మన యొక్క ప్రార్థన జీవితం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే, దేవుడా నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నాకు అది కావాలి, నాకు ఈ సమస్యను తీసివేయి, నాకు అది తీసేయి, ఇతేసే అని ఎలాగైతే కోర్టులో ఒక వ్యక్తి తన ఫిర్యాదులను సమర్పిస్తాడో అదే విధముగా మనం కూడా దేవుని దగ్గర సమర్పిస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మనకందరికీ కూడా ఆ యొక్క వ్యక్తి ఎలాగైతే కోరికలను కోరుకున్నాడో అదే విధంగా మన యొక్క జీవితపు కోరికలు కూడా అలానే ఉంటాయి. ఎందుకంటే మనమందరం కూడా సాధారణంగా మన యొక్క వ్యక్తిగత జీవితాల కోసం మనం కోరుకునేటివి ఏమో కూడా మనకు తెలియకుండా మనము కొన్నిసార్లు దేవునితో సంభాషిస్తుంటాం, ప్రార్థన చేస్తుంటాం. కానీ మనము పాత నిబంధన నుంచి ఒక ఉదాహరణ తీసుకుందాం. ఆ యొక్క అబ్రహాము మొట్టమొదటి పట్టణంలో మనం ఎలాగైతే విన్నామో, ఆ యొక్క అబ్రహాము పాపపు నగరాలైనటువంటి ఆ యొక్క రెండు నగరాలను సంరక్షించడంలో, లేదా దేవుడు తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయాన్ని తన యొక్క ప్రార్థనా జీవితం ద్వారా మార్చగలుగుతున్నారు. మనం అందరం కూడా ఒకసారి విందాము. ఆదికాండము 18:24 25 మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఆ పట్టణములో సజ్జనులు ఏ 10 మంది ఉన్నచో వారిని బట్టి అయినా ఆ నగరమును నాశనం చేయకుండా కాపాడవా, మంచివారును చెడ్డవారిని కలిసికట్టుగా నాశనం చేయుట నీకు తగదు, సన్మార్గములను దుర్మార్గులను సమముగా శిక్షించుట నీకు తగునా, భూలోకములకెల్లా తీర్పరి అగివాడు ధర్మమును ఆచరింపవలదా అని అనెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదాహరణలో బైబిల్ నుంచి తీసుకున్నటువంటి ఈ యొక్క ఆదికాండం నుంచి అబ్రహాము అనే వ్యక్తి మనకందరికి కూడా తెలిసినటువంటి వ్యక్తి, విశ్వాసానికి తండ్రి. ఈ యొక్క అబ్రహాము ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు అంటే, దేవుడు పాపపు నగరాలైనటువంటి ఆ యొక్క నగరాన్ని ధ్వంసం చేయడానికి నిర్ణయించుకున్నాడు, లేదా వారి యొక్క పాపపు జీవితాన్ని బట్టి వారికి శిక్షను విధించడానికి సిద్ధమయ్యాడు. ఆ యొక్క సమయంలో అబ్రహాం వచ్చి దేవునితో సంభాషిస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, అంతేకాదు దేవునితో బేరమాడుతున్నాడు. తండ్రి, ఈ యొక్క నగరంలో పాపాత్ములనే అని నాకు అందరి వాళ్ళందరూ కూడా పాపాత్ములని మనకందరికి కూడా తెలుసు, కానీ ఒక 50 మంది ఉంటే ఈ యొక్క నగరాన్ని మీరు ఇంకా శిక్షిస్తారా అని దేవుని అడిగినప్పుడు 26వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, 10 మంది మంచివారు ఉన్నచో వారిని బట్టి ఎల్లరను క్షమింతును అని చెప్పాను.
ఆ తర్వాత మనం ముందుకు వెళ్తే పరిశుద్ధ గ్రంథాన్ని మీరు పఠిస్తే మనకు అర్థమవుతుంది, 45 మంది ఉంటే మీరు క్షమిస్తారా లేదా ఆ యొక్క నగరాన్ని ధ్వంసం చేస్తారా అంటే దేవుడు అంటున్నాడు 45 మంది ఉన్నా పర్వాలేదు, 40 మంది ఉంటే ఓకే పర్వాలేదు. అలా బేరమాడుతూ అబ్రహాము చేసినటువంటి పని ఏమిటంటే దేవుని యొక్క నిర్ణయాన్ని కూడా మార్చగలిగాడు. దేవుడు ఉంచుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయానికి కూడా తన యొక్క ప్రార్థనా జీవితంతో మార్చవేయగలుగుతున్నాడు. అనగా అతను చేస్తున్నటువంటి ప్రార్థన ఏనాటి అంటే విజ్ఞాపన ప్రార్థన. ఇతరుల కోసం తన యొక్క విన్నపాలను సమర్పిస్తున్నాడు, ఇతరుల కోసం ప్రార్థిస్తున్నాడు, అది కూడా పాపాత్ముల కోసం ప్రార్థిస్తున్నాడు. దేవుడి నుంచి, దేవుని యొక్క శిక్ష నుంచి వాణ్ణి సంరక్షించగలుగుతున్నాడు. కారణం, ప్రియ సహోదరి సహోదరుడా, మనం అందరం కూడా మన యొక్క ప్రార్థనా జీవితం ద్వారా దేవుని యొక్క నిర్ణయాలను కూడా మనం మార్చేయగలుగుతాం. కానీ మన యొక్క ప్రార్థన స్వచ్ఛమైన ప్రార్థనగా ఉండాలి, మన యొక్క ప్రార్థన ఒక నీతిమంతమైన ప్రార్థనగా ఉండాలి. కానీ మన యొక్క జీవితాలను గమనిస్తే నువ్వు, నేను, మనం అందరం కూడా నా యొక్క వ్యక్తిగత జీవితం బాగుండాలి, నేను పూజ మంచిగా చేయాలి, నేను మంచిగా ప్రసంగం చెప్పాలి, నా కుటుంబం బాగుండాలి, నా బంధుమిత్రులు బాగుండాలి, కానీ మనం ఇతరుల కోసం ఎంతసేపు ప్రార్థిస్తున్నామా అని మనం గమనిస్తే ఇతరుల కోసం మనం సాధారణంగా ప్రార్థించాం. ఎవరైనా వారంతకు వారే వచ్చి అడిగితే తప్ప మనం చాలాసార్లు ప్రార్థించాం. కారణం ఏమిటంటే మన యొక్క ప్రార్థనా జీవితం అంతా కూడా నా వ్యక్తిగత జీవితం మీద ఉంది, నా వ్యక్తిగత జీవితం చుట్టూ ఉంది నా ప్రార్థన. నాకు ఇది కావాలి, దీని నుంచి సంరక్షించు, కాపాడు, నా యొక్క ఆర్థిక సమస్యని తీసివేయి, నాకున్నటువంటి శత్రువుని తీసివేయి అని నా యొక్క ప్రార్థనా జీవితం అంతా కూడా నా యొక్క వ్యక్తిగత జీవితం మీద ఆధారపడి ఉంది, లేదా నా యొక్క వ్యక్తిగత జీవితం చుట్టూ ఉంది. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నేను ఇతరుల కోసం ప్రార్థించాలి, ఇతరుల యొక్క విన్నపాల కోసం ప్రార్థించగలగాలి. లేదా మనకు శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తుల మీద కానీ, లేదా మనకి ఇష్టం లేనటువంటి వ్యక్తుల కోసం కూడా మనం ప్రార్థించగలగాలి. కొన్నిసార్లు మనకు డౌట్ రావచ్చు, ఫాదర్ గారండి నా కోసం నేను ప్రార్థన చేసుకోవడానికే నాకు సమయం లేదు, మళ్ళీ ఇతరుల కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తావు అని మనకు ప్రశ్న రావచ్చు. అంతేకాకుండా ఇతరుల కోసం నేను ప్రార్థిస్తే, ఇతరుల యొక్క భాగోగుల కోసం నేను ప్రార్థిస్తే నాకు వచ్చే లాభం ఏమిటి అని మనం అందరం కూడా ఇక్కడ లాజిక్ ఉపయోగిస్తాం. మనం ప్రశ్నించగలుగుతాం మన మైండ్ని బట్టి, నాకేమీ లాభం లేదు, నాకు లాభం లేనప్పుడు నేను చేసే ఏమి ఉపయోగం అని మనకందరికి కూడా డౌట్ రావచ్చు. దానిలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఇతరుల కోసం ప్రార్థించడం ద్వారా దేవుడు ఇతరులను ఎక్కువగా ఆశీర్వదిస్తే నీకొచ్చే లాభం ఏంది, నాకొచ్చే లాభం ఏమిటి అని మనం ప్రశ్నిస్తే మన యొక్క ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవునికి మనకు ఉన్నటువంటి దూరం వెళ్ళిపోతుంది. అనగా నేను ఇతరుల కోసం ఎక్కువగా ప్రార్థించినప్పుడు, వారికి దేవుడు అన్నీ సమకూర్చినప్పుడు దానికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తున్నాడు, దేవుడు నీకు ఎంతగా దగ్గరగానో ఉన్నాడు. మన యొక్క ప్రార్థనా జీవితంలో ఇతరుల కోసం ప్రార్థించడం ద్వారా నీకు ఎలాంటి లాభం లేదు అని మనం అనుకోవచ్చు. కానీ మనకు ఉన్నటువంటి లాభం ఏమిటంటే దేవునితో నువ్వు ఎక్కువగా దగ్గరగా అవుతున్నావు, దేవునితో నీకు సన్నిహిత సంబంధం ఏర్పడబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడ, అలానే ఈ యొక్క మొదటి పట్టణంలో అబ్రహాం చేసినటువంటి పని కూడా అది. ఆ యొక్క పాపములైనటువంటి వారి మీద దేవుని యొక్క శిక్షను తీసివేసి దేవునితో బేరమాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. మరి అంతేకాకుండా ఈ యొక్క ప్రార్థనకు ఉన్నటువంటి శక్తిని మనం ఇంకా గమనించాలంటే మనం మొట్టమొదటి ఉదాహరణ ఆదికాండం నుంచి తీసుకున్నాం, ఇప్పుడు నూతన నిబంధన నుంచి తీసుకుందాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనాన్ని చదివితే మనకు అర్థమవుతుంది ఆ యొక్క పేతురుకు, ఆ యొక్క సంఘము వారు చేసిన ప్రార్థన ఎలాంటిది. అందువలన పేతురు చెరసాలలో ఉంచబడిను, కానీ క్రీస్తు సంఘము పేతురు కొరకు పట్టుదలతో దేవుని ప్రార్థించిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, సాధారణంగా మనకందరికీ కూడా తెలిసిన విషయం ఏమిటంటే పేతురు అక్కడ ఖైదీగా ఉంచబడ్డాడు, చెరసాలలో ఉంచబడ్డాడు.
చెరసాల యొక్క ద్వారములు ఎలా ఉంటాయి అంటే ఏ వ్యక్తి కూడా తన యొక్క సామర్థ్యాన్ని బలాన్ని ఉపయోగించి దాన్ని తెరవలేడు. అలాంటి పరిస్థితుల్లో పేతురు ఖైదీగా ఉంచబడినప్పుడు చెరసాలలో ఉంచబడినప్పుడు ఎవరు వచ్చి ఆ యొక్క చెరసాల ద్వారములు తెరిచారు అంటే దేవదూత అని మరి అందరూ కూడా సమాధానం చెప్పగలుగుతారు. దేవదూత ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆకాశం నుంచి వచ్చిందని కూడా మీరు సమాధానం చెప్పగలుగుతారు. కానీ ప్రేమైన సహోదరి సహోదరుడ, దీనికి ఉన్నటువంటి లోతైనటువంటి మర్మాన్ని మనం అర్థం చేసుకోవాలి. లోతైనటువంటి సమాధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేమిటంటే ఆ యొక్క పేతురును చెరసాల నుంచి విడిపించడానికి దేవదూత మాత్రమే వచ్చింది అనే విషయం మనకు తెలుసు. దేవదూత స్వయంగా వచ్చి ద్వారమును తెరిచింది అనే విషయం మనకు తెలుసు. కానీ ఎందుకు ఆ దేవదూత వచ్చింది, ఎవరి ఫలితముగా ఆ యొక్క దేవదూత పేతురు దగ్గరికి వచ్చింది అంటే ఆ యొక్క పేతురుకు ఉన్నటువంటి బలము కాదు, పేతురుకు యేసుప్రభుతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధము కాదు, లేదా శిష్యులకు యేసుప్రభు పెద్ద కాబట్టి అందుకనే పేతురు ఖైదీగా ఉంచబడకూడదు అని దేవదూత వచ్చిందని కాదు. ఇక్కడ ఉన్నటువంటి అర్థం ఏమిటంటే ఆ యొక్క దేవదూత సంఘము యొక్క ప్రార్థనకు లోబడి పరలోకం నుంచి భూలోకానికి వచ్చి చెరసాల ద్వారములు తెరిచింది. ఎవరు ప్రార్థన చేస్తున్నారు పేతురు కోసం అంటే సంఘం అందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తున్నారు. వారి యొక్క ప్రార్థన ఎంత శక్తివంతమైనది అంటే ఆకాశం నుండి దేవదూతలు కూడా ఆ ప్రార్థనకు లోబడి ఈ లోకానికి వచ్చి పేతురును చెరసాల నుంచి బయటకు తీసుకొచ్చారు, ఆ యొక్క చెరసాల ద్వారమును తెరిచారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరుడ, ఆ యొక్క ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి అంత గొప్పది. దేవుని యొక్క నిర్ణయాలను సైతం మార్చగలదు, దేవదూతలను సైతం ఈ లోకానికి పిలవగలదు. మన యొక్క ప్రార్థనా జీవితం ద్వారా మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి చెరసాల నుంచి బంధకాల నుంచి మనం విముక్తిని పొందుకోవచ్చు. ఎలా అంటే మన యొక్క ప్రార్థనా జీవితం గట్టిపడినప్పుడు, మన యొక్క ప్రార్థనా జీవితం ద్వారా దేవునికి సన్నిహితంగా మనం జీవించినప్పుడు మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి యొక్క బంధకాలు చెరసాల నుంచి స్వయంగా దేవదూతనే వచ్చి ఆ యొక్క ద్వారములు తెరవగలదు. మనం అనుకుంటూ ఉంటాము నాకున్నటువంటి యొక్క బంధకాల నుంచి నేను ఎలా విముక్తిని పొందుకోవాలి, నాకున్నటువంటి ఈ యొక్క అలవాటు నుంచి నేను ఎలా బయటికి రావాలి, రాలేకపోతున్నాను, ఎంత ప్రయత్నించినా రాలేకపోతున్నాను అని మనం అందరూ చాలామంది బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇతర వ్యక్తులు కూడా ఈ యొక్క వ్యక్తి మారడు, ఈ యొక్క వ్యక్తి ఆ యొక్క అలవాటు నుంచి మారలేకపోతున్నాడు అని మనం అందరం కూడా దుర్భాషలాడుతుంటాం. కానీ నువ్వు నేను చేయలేనటువంటి పని ఏమిటంటే మనము చేయది ఏదైతే చేయలేదు అంటే మనము వారి కోసం ప్రార్థన చేయం. నువ్వు నేను కూర్చొని దేవునితో సంభాషణ ద్వారా ప్రార్థనా జీవితం ద్వారా ఇతరుల కోసం వారి యొక్క బంధకాల కోసం వారి యొక్క అలవాట్ల కోసం మనం ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క దేవదూతలు సైతం కిందకు వచ్చి వారిని విముక్తినికి వారికి విముక్తిని ప్రసాదించగలరు. అందుకనే ప్రేమైన సహోదరి సహోదరుడా, మన యొక్క ప్రార్థనా జీవితానికి అంత శక్తి ఉంది. అందుకని ప్రతి క్రైస్తవుడు కూడా క్రైస్తవురాలు కూడా ఎక్కడ బలపడాలి అంటే ఆర్థికముగా కాకుండా లేదా ఇతరమైనటువంటి లోకాశల్లో కాకుండా ప్రార్థనలో బలపడడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం ప్రార్థనలో బలపడతామో అప్పుడు మన యొక్క ప్రార్థనా జీవితానికి శక్తి ఎలా ఉంటుంది అంటే దేవుని యొక్క నిర్ణయాలను సైతం మనము మార్చివేయగలుగుతాం. మనం పాత నిబంధన నుంచి చూసాము ఆది కాండంలో అబ్రహాం యొక్క ఉదాహరణ, దేవునితో బేరమాడడం. మన నూతన నిబంధన నుంచి పేతురును దేవదూత ఎలాగైతే వచ్చి సంరక్షించిందో మనం చూసాం. మరి మూడో ఉదాహరణగా మనం చూద్దాము యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చదివితే మనకు అర్థమవుతుంది ఏలియా ప్రవక్త తన యొక్క ప్రార్థనా జీవితం ద్వారా, తన యొక్క ప్రార్థనా శక్తి ద్వారా చివరికి వానను కూడా ఆపగలిగాడు, వానను కూడా రప్పించగలిగాడు. ఒకసారి చదువుకుందాం యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 19వ వచనం వరకు. ఏలియా మన వంటి వాడే, వానలు కలగకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థించును. తత్ఫలితముగా 3.5 సంవత్సరముల పాటు లోకమున వానలు లేకుండెను. మరలా అతడు ప్రార్థింపగా వానలు కురిసి భూమి అంతటా పంటలు పండెను. సోదరులారా,
మీలో ఎవడైనా సత్యమునకు దూరమైన అనుకొనుడు మరియొకడు వారిని తిరిగి సన్మార్గమునకు తెచ్చిన అనుకొనుడు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియ సోదరి సోదరుడా ఈ యొక్క ఉదాహరణ మూడో ఉదాహరణ మనం తీసుకుంటున్నాము ఈ యొక్క ఉదాహరణలో ఏలియా ప్రవక్త ప్రార్థన చేయగా మూడు నెల సంవత్సరాలు వాన లేకుండా ఉండేను ఆ తర్వాత అతను ప్రార్థన చేయగా మరొకసారి వాన కురిసెను ఇది ఒక అద్భుతంగా మనం భావిస్తాం ఎందుకంటే మనకందరికీ కూడా తెలుసు నువ్వు నేను మన యొక్క శక్తిని ఉపయోగించి వానను కానీ సూర్యుని కానీ ఎవరిని కూడా ఆపలేము అవన్నీ కూడా మన శక్తికి మించి ఉన్నటువంటి శక్తులు మరి అలాంటి ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలలో ప్రార్థనా జీవితం ద్వారా మేఘాలు కూడా తన యొక్క ప్రార్థనకు లోబడ్డాయి మేఘాలు కూడా తన యొక్క ప్రార్థనా జీవితం ద్వారా ఏలియా ప్రవక్త వానను ఆపగలిగాడు ఆ తర్వాత వానను రప్పించగలిగాడు కారణం ఏమిటంటే ఇది ఏలియా ప్రవక్తకు ఉన్నటువంటి శారీరకమైనటువంటి బలము కాదు లేదా తన మెదడు ద్వారా ఉన్నటువంటి ఆలోచన శక్తి కాదు కేవలం తన యొక్క ప్రార్థనా జీవితం ద్వారా తనకున్నటువంటి ప్రార్థనా శక్తి అందుకే మనం పాడుతుంటాం ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా ప్రార్థనా శక్తి నువ్వు నేను పొందుకోవాలి ఈ లోకంలో ఎన్ని శక్తులున్నా మనము ఏమీ చేయలేం మన యొక్క శక్తి ద్వారా మనం ఏమీ కూడా చేయలేం ఎలా చేయగలుగుతామంటే ప్రార్థనా శక్తి ద్వారా ఎందుకంటే ప్రార్థనా జీవితానికి ప్రార్థనా జీవితం యొక్క ఆ యొక్క శక్తి ఎలాంటిది అంటే దేవుని యొక్క నిర్ణయాలను మార్చగలదు దేవదూతలను ఈ లోకానికి రప్పించగలదు చివరికి వానను అనగా ప్రకృతి సిద్ధమైనటువంటి విషయాలను కూడా మనము మన యొక్క ప్రార్థనా జీవితం ద్వారా ఆపగలుగుతాం మరి అంత శక్తి కలిగినటువంటి ప్రార్థన ద్వారా నువ్వు నేను ఇప్పటికి కూడా ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నాము ఎందుకు మనము ఆధ్యాత్మిక జీవితంలో ఎదగలేకపోతున్నామంటే ఒక్క విషయాన్ని గమనించాలి అదేమిటంటే మన యొక్క ప్రార్థన లోతైనది కాదు మన యొక్క ప్రార్థన కేవలం స్వార్థపూరితమైనటువంటి ప్రార్థన లేదా మన యొక్క ప్రార్థన ఇతరుల యొక్క మంచిని కోరేటటువంటి ప్రార్థన కాదు కేవలం మన యొక్క ప్రార్థన ఎలా ఉంటుంది అంటే కేవలం మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా దేవునికి చెప్పడం మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా దేవునికి తెలియపరిచి దీని నుంచి సంరక్షించు దీని నుంచి రక్షించు అంత మాత్రమే ఉంటుంది కానీ ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మీ యొక్క ప్రార్థన జీవితం ద్వారా మనం ఎలా దేవుని యొక్క నిర్ణయాలను దేవదూతలు సైతం ఈ లోకానికి తీసుకుని రాగలుగుతాం అని మనమందరం కూడా గమనించాం కేవలం ఈ యొక్క ప్రార్థన ద్వారా ఆ యొక్క గుడిలో గంటను కొట్టి దేవుని లేపినట్టు మనం మనకి సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం మాత్రం కాకుండా వ్యక్తిగత జీవితంలో దేవునికి నీకు ఎంత దూరం ఉంది వ్యక్తిగత జీవితం ద్వారా నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో బలపడుతున్నావా ప్రార్థన ద్వారా దేవునికి నీకు సంబంధం పెరుగుతుందా లేదా దూరం పెరుగుతుందా అని నువ్వు నేను గమనించాలి ప్రార్థన చేసుకోవాలి ఈ యొక్క ప్రార్థనలో మనం లీనమై జీవిస్తున్నప్పుడు నీకు నాకు తెలియకుండానే ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం అందరం కూడా గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్ పావన హృదయా నా జీవ మకరందము నీవే సకలం సమర్పించెదను సహవాస సంకీర్తనము నీవే సహోదరి సహోదరులారా నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి
అంగీకారమనుటలా ప్రార్థింపుము ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతును గాక ఓ సర్వేశ్వర ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణమునందు ధర్మశాస్త్రం విధించిన అన్ని విధములైన అర్పణములను పూర్తి చేసితివి నీ విశ్వాస పాత్రులైన సేవకులు సమర్పించి ఈ బలిని అంగీకరించమని బ్రతిమాలుచున్నాము ఆబేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమనర్చుము తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణకు ఉపకరించునుగాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము ప్రభు వైపు త్రిప్పియున్నాము మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ప్రభు అయిన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్నమును ప్రకటించుచున్నాము అతని మహిమాయుత రకడకై దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది మహోన్నతమున హోసానా ప్రభు నామమున వేయించేవాళ్ళు ధన్యులు మహోన్నతమున హోసానా ప్రియ సహోదరి సహోదరుడా ఏక పవిత్రమైన సమయములో ఏక సాధారణమైనటువంటి అప్పము ద్రాక్షారసము యేసు క్రీస్తు శరీరముగా రక్తముగా మార్చబడేటటువంటి యొక్క తరుణంలో ఈరోజు పూజను సమర్పించినటువంటి ప్రతి ఒక్కరి కోసం వారి యొక్క విన్నపాల కోసం మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ఓ ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి చూచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము ఓ నా ఎల్లవారా నా సర్వేశ్వరా ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవు ఎబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఓ నా ఎల్లవారా నా సర్వేశ్వరా ఇది విశ్వాస రహస్యము ప్రభువా మేము నీ మరణమును ప్రకటించదము నీ ఉత్థానమును చాటెదము నీవు మరలా వచ్చి వరకు వేచి ఉందుము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము
క్రీస్తు శరక్తములందు పాలివారమగుమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొను మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్తానమగదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలో చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తల్లిగు మరేమాతతోను, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అర్నాల్ జాన్సన్, పునీత జోసెఫ్ నార్మెట్స్ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక ఆమేన్ ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మాము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మాము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఇరుజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తుల్ని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపం లెక్కింపక మీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తము నిత్య జీవునికి మనల్ని కాపాడును గాక, ఆమేన్. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జీవం క్రీస్తు రక్తం మనకు ప్రాణం, క్రీస్తు దేహం మనకు జీవం.
Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ యొక్క దినమున ప్రార్థన జీవితం గురించి ఇతరుల కోసం ప్రార్థించడంలో ఉన్నటువంటి లాభం ఏమిటి అని మనం నేర్చుకున్నాము. ఈరోజు నుంచి మనం ఇతరుల కోసం కూడా ప్రార్థించడం మొదలు పెట్టండి. మరి ముఖ్యంగా ఈ యొక్క దివ్య బలి పూజను ప్రత్యేక విధముగా ప్రతిరోజు కూడా మేము ఇతరుల కోసం సమర్పిస్తున్నాము. ఈ యొక్క దివ్య కార్యణ కేంద్రంలో డైరెక్టర్ ఫాదర్ అయినటువంటి ఫాదర్ బెన్నీ గారి కోసం, అలాగే నా కోసం, ఇక్కడ ఉన్నటువంటి ఇన్మేట్స్ కోసం, కెమెరామెన్ వారి కుటుంబం కోసం మీరు ప్రత్యేక విధముగా ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాము. అంతేకాకుండా మీ యొక్క విన్నపాలను లేదా పూజను సమర్పించాలన్నా మీరు కింద ఇచ్చినటువంటి ఆ యొక్క నెంబర్కు సంప్రదించగలిగితే మీకోసం మేము ఇక్కడ ప్రార్థన చేయగలుగుతాం. అంతేకాకుండా ఈ యొక్క మంచి పని ఇంకా ముందుకు జరగడానికి ఇంకా ఎంతోమంది ఈ యొక్క ప్రార్థన జీవితం ద్వారా, మరి ముఖ్యంగా దివ్యబలి పూజ ద్వారా దేవునితో ఎక్కువ లోతైనటువంటి సంబంధాన్ని పొందుకోవాలి అనేటువంటి కోరిక మేరకు మీకు దేవుడు ప్రేరేపణ కలిగించినట్లయితే మీ యొక్క సహాయాన్ని స్పాన్సర్షిప్ ద్వారా కానీ లేదా ఇతర రకమైనటువంటి సహాయం ద్వారా మీరు మాకు తోడ్పడగలరని మేము హృదయపూర్వకంగా మేము ఆశిస్తున్నాము. కృపామయుడును నెనరుగలవాడునైనా ప్రభువు అద్భుత కానెబలను మనము జ్ఞాపకము చేసుకునేటట్లు చేసెను. తన పట్ల భయభక్తులు కలవారికి అతడు కడుపు నిండా భోజనము పెట్టును. కీర్తన 111:4-5. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమున ఉండమని మేము బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలిగినట్లు మీ కృపను అనుగ్రహింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మదేవుడు మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురు గాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మరొకసారి మీకు అందరికీ కూడా ఈ యొక్క దివ్య పల్లి పూజలో పాల్గొని దేవుని వాక్యాన్ని ఆలకించిన మీకు అందరికీ కూడా వందనం తెలియజేసుకుంటూ దేవుని తరపున మీకోసం ప్రార్థన చేస్తూ మీరందరూ కూడా దేవునిలో ఇంకా ఎక్కువగా ఎదగాలని మేము ప్రార్థన చేస్తున్నాము. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.